ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఏఐటీసీ చీరాల అధ్యక్షుడు శామ్యూల్ మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న బస్టాండ్ నిర్వహణ విధానం రద్దు చేయాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అయితే అనేక రకాల అనేక దఫాలు చర్చలు జరిగినా అవి పరిష్కరించలేని పరిస్థితి యాజమాన్యం. కాబట్టి ఈ రోజున ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అనేక రకాలుగా మరి సమ్మెను ఇచ్చిన తర్వాత పెండింగ్ సమస్యలు ఒకటి పరిష్కరింపబడతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయకుండా ఉందో యాజమాన్యం, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి మరి ఆ యొక్క వాళ్ళ ఫ్రీక్వెన్సీలు అన్ని కరెక్ట్ చేసి వాళ్ళని రెగ్యులర్ చేయడానికి వారికి ఉన్నటువంటి అర్హతలు వారికి ఉన్న ఫ్రీక్వెన్సీలు మొత్తం కూడా హెడ్ ఆఫీస్కి పంపించమని ఒక సర్క్యులర్ రూపంలో పంపించడం కూడా జరిగింది. మరి వాళ్ళని కూడా కొద్ది కాలంలో వాళ్ళని కూడా రెగ్యులర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ కాలంలో కూడా పిలిచి మరి ఎవరెవరు ఏ ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళ అప్లికేషన్ స్వీకరించి వాళ్ళ ఎంక్వైరీ కూడా జరిపి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళకు కూడా త్వరలో మరి కార్మిక నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.